తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 50 రోజుల పాటు నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు సభ నిర్వహించనున్నారు. ప్రతిరోజు గంటన్నర పాటు ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు. రేపు ప్రశ్నోత్తరాల అనంతరం సభను వాయిదా వేసి బీఎస్సీ మరోసారి సమావేశం కానుంది. అటు ప్రధాని హైదరాబాద్ పర్యటన సమయంలో అసెంబ్లీకి 3 రోజులు సెలవు ఇవ్వనున్నారు. బీఎస్సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవి, కేబినెట్ భేటీలోనే దాదాపు 20 రోజుల పైన అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు, కానీ 50 రోజులు అనేది చాలా ఎక్కువ. సో ఇంతలా నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అలాగే టైమింగ్స్ కూడా ఓన్లీ మధ్యాహ్నం వరకే అనడానికి కారణం ఏంటి? బీఎస్సీ సమావేశంలో 50 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే రేపు ప్రశ్నోత్తరాల సమయం తర్వాత మరోసారి బీఎస్సీ భేటీ కానున్నది. ప్రధానంగా విపక్షాలు పెట్టినటువంటి డిమాండ్ల మేరకు 50 రోజుల పాటు నిర్వహించాలని చెప్పేసి అని నిర్ణయం తీసుకోవడం, బీఎస్సీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందుగా కేబినెట్ సమావేశంలో కానీ లేకపోతే ప్రభుత్వం భావించిన విధంగా ప్రతిపాదించిన విధంగా కానీ ఉన్నటువంటి ఏదైతే 10 బిల్లులు ఉన్నాయో బిల్లులతో పాటు అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి చర్చించేందుకు దాదాపు 20 పనిదినాలు నిర్వహించాలని చెప్పేసి ముందుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే బీఎస్సీ సమావేశంలో ఇటు కాంగ్రెస్, బీజేపీకి సంబంధించినటువంటి సభ్యులు, టీడీపీకి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి అనేక ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి సమగ్ర చర్చ జరగాలంటే కేవలం 15-20 రోజులు మాత్రమే సరిపోదు, ఎక్కువ పనిదినాలు కావాలని చెప్పేసి అని విపక్షాలు కోరడం జరిగింది. అందుకనే దాదాపు 50 రోజుల పాటు నిర్వహిస్తా అని చెప్పేసి కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఈ 50 రోజుల్లో ఏ రోజు ఏ అంశాలను నిర్దిష్టంగా తీసుకొని వాటిపై సమగ్ర చర్చ జరపాలి అనేది కూడా రేపు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన తర్వాత, ప్రశ్నోత్తరాల తర్వాత జరిగేటువంటి బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఓవరాల్గా హైదరాబాద్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టుల్లో రీడిజైనింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అదేవిధంగా బతుకమ్మ చీరల పంపిణీ విషయంలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, నేరల ఘటన జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, నయం ఎన్కౌంటర్ తో పాటు రాష్ట్రంలో సంఖ్యలో సృష్టించిన అనేక అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా పూర్తి స్థాయిలో సమగ్ర సమాచారం ఇవ్వాలని చెప్పేసి అని ఇటు కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన, టీడీపీకి సంబంధించినటువంటి బీఎస్సీ సమావేశంలో వీళ్ళు ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. దానికి సీఎం సానుకూలంగా స్పందించి 20 రోజులు పనిదినాలు నిర్వహించాలని ముందుగా అనుకున్నప్పటికీ దాదాపు 50 రోజులు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 50 రోజుల్లో కూడా శని ఆదివారాలు మినహాయింపు ఇవ్వడం జరిగింది. శని ఆదివారాలతో పాటు వచ్చే నెల గ్లోబల్ ఎంటర్ప్రైనర్షిప్ సంబంధించినటువంటి సమ్మిట్, ఇంటర్నేషనల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ 28-29 తేదీలలో హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో ఆ 3 రోజులు కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో హెచ్ఎస్సిసిలో ఉంటుంది కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు 3 రోజుల పాటు 28-29 ప్రధాని పర్యటన తేదీలు కూడా సెలవు దినాలుగా ప్రకటించడం జరిగింది. శని ఆదివారాలు, అదేవిధంగా వచ్చే నెల 23-29 తేదీలు మినహా మొత్తం 50 రోజుల సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి అని నిర్ణయించడం జరిగింది. ఓవరాల్గా షెడ్యూల్కు సంబంధించినటువంటి మినిట్ ఏ రోజు ఏ అంశంపై చర్చ చేపట్టాలనేది రేపటి బీఎస్సీ సమావేశంలో పూర్తిగా తేలనుంది. ఏది ఏమైనా ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ సమావేశాలు 50 రోజుల పాటు జరుగుతుందంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలు కావచ్చు, వీటన్నిటిపై పూర్తి స్థాయిలో సమగ్ర చర్చ జరిగే విధంగా టైం ఉంటుంది కాబట్టి ఇటు ప్రభుత్వ తరపు నుంచి కానీ అదేవిధంగా ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలు కానీ వీటిపై జరిగేటువంటి చర్చ ఆసక్తికరంగా ఉంటుంది. రాజకీయ చర్చ కూడా ఆసక్తికరంగా నెలకొనే అవకాశం ఉన్నది. రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా పార్టీలు మారడంపై చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. ఓవరాల్గా చూసినట్టయితే 50 రోజుల పాటు జరిగేటువంటి ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ పథకాలతో పాటు రాజకీయ చర్చ కూడా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పవచ్చు ప్రణీత్. రవి, సాధారణంగా ప్రభుత్వము తక్కువ రోజులు సభ నిర్వహిస్తుంది, ప్రతిపక్షాలు ఎక్కువ రోజులు కావాలి అని పట్టుబడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే 50 రోజులు సభ నిర్వహిస్తాము అన్న నేపథ్యంలో
ప్రతిపక్షాల రియాక్షన్ ఏంటి, దీని పట్ల ఏమంటున్నాయి? ప్రణీత్, ప్రతిపక్షాలు డిమాండ్ల కోరిక మేరకు ముఖ్యంగా 20 రోజుల పనిదినాలు నిర్వహించాలని చెప్పేసి భావించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ దాదాపు 25 అంశాలపై ఖచ్చితంగా చర్చ జరగాలి, వీటిపై ప్రభుత్వం సభావేదిక ద్వారా ప్రజలకు మెసేజ్ పంపించాలి, ఏం జరుగుతున్నది ఏంటి అనేది వాస్తవాలు పూర్తి స్థాయిలో 3.5 ఏళ్ల టీఆర్ఎస్కు సంబంధించినటువంటి పాలన అంతా కూడా ఈ సమావేశాలలో ఖచ్చితంగా ప్రస్ఫుటంగా ప్రజలకు తెలియజేసే విధంగా ఈ సమావేశాలు జరపాలని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ కోరడం జరిగింది. అదేవిధంగా బీజేపీ కూడా రైతు సమస్యలపై కానీ, అదేవిధంగా విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో కానీ చాలా కాలంగా పెండింగ్ లో వస్తున్నటువంటి అనేక అంశాలపై సుదీర్ఘ చర్చ జరగాలని చెప్పేసి అని ఇటు పట్టుబడటంతో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందని చెప్పాలి. ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఎన్ని రోజులు సమావేశాలు జరగాలి అని కోరుకుంటే ఖచ్చితంగా మేము అన్ని రోజులు సభ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా సీఎం కేసీఆర్ బీఎస్సీలో చెప్పడం జరిగింది. ప్రణీత్, రైట్ రవి, థ్యాంక్ యూ.